జనరల్గా నలుగురు మాట్లాడితేనే ఏం మాట్లాడరావు, 40 మంది మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడదు అర్థం కావట్లేదు. అంటే బికాస్ మనం ఏదో ఆలోచనలో వస్తాం, సినిమా గురించి గొప్పగా మాట్లాడేద్దాం, ఏదో చేద్దాం, ఏదో పీకేద్దాం అనుకుని వస్తాం, బట్ అందరూ మన మాటలనే పీకేసుకుంటారు. బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ధైర్యం, నా బలం, నా భయం త్రివిక్రమ్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎంత లైఫ్లో ఐ విల్ బీ సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్, బికాస్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్రో, రేపు ఓజీ, సో హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ మీ టు డూ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ హీ మేడ్ మై లైఫ్ ఆల్సో. సో ఇది చాలా నాకు చాలా బిఫోర్ అరవింద సమేత, ఆఫ్టర్ అరవింద సమేత నా లైఫ్ ఏంటో హీ షోడ్ మీ, అండ్ మీరు కూడా చూస్తున్నారు. సో నా మ్యూజిక్లో కానీ సరే, మై క్యారియర్ వైజ్ సరే, సో ఈజ్ బీన్ అ గ్రేట్ 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 పర్సన్ ఇన్ మై హార్ట్, అండ్ ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సముద్రకణి గారు ఇప్పుడు కాదు, 22 ఇయర్స్ బ్యాక్ ఆయన టీవీ సీరియల్ కూడా నేను ప్రోగ్రామ్ చేశాను 22 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పటి నుంచి ఆయనకు తెలియదు, ఎప్పుడో 22 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయనకు నాకు తెలుసు. చాలా చాలా మట్టితో కూడిన మనిషి, అంటే ఒక సాయిల్ స్మెల్, ఒక సాయిల్, ఎంత మనం ఒక మట్టి వర్షం కురిసిన తర్వాత స్మెల్ వస్తుంది మనకి, అలాంటి మనిషి ఉన్న ఒక మనిషి సముద్రకణి గారు. ఈజ్ వెరీ 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 చాలా లైఫ్ గురించే మాట్లాడతారు, వెరీ సింపుల్ సింపుల్గా లైఫ్ గురించి డీల్ చేస్తారు. చాలా మనుషులతో అసలు ఆయనకి ఇంత మందితో ఆయన డీల్ చేస్తున్నారు, బట్ హెలా హౌ అ హ్యూమన్ కెన్ టేక్ ఎవ్రీథింగ్ అండ్ సచ్ ఇలాంటి లవ్లీ పర్సన్తో ఈ సినిమా చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది లైఫ్. అండ్ ఇలాంటి మనిషి ఫస్ట్ నాకు పరిచయం అవ్వడంలో ఇంకా ఐ ఫీల్ సో గ్రేట్. సో మా ఇద్దరిది ఈరోజు ఈ బ్రో అనేది కాదు, ఇది ఒక 25 ఇయర్స్గా మా ఇద్దరికి ఉండే ఒక చిన్న బాండింగ్, అన్న తంబి అనే మా ఇద్దరు లోపల ఉండే ఒక చిన్న బాండింగ్. సో అది ఈరోజు ఇంకా ఈ సినిమా మా ఇద్దరు ఆ బ్రదర్షిప్ ఇంకా ఈ సినిమాని మమ్మల్ని చాలా ఇంకా ఎలివేట్ చేసింది లైఫ్లో. ఇంకా నా తేజ్ బంగారం, దేవుడి పైన 2 సార్లు కోపడ్డాను లైఫ్లో, 2 సార్లు కోపడ్డాను. అదేంటంటే పునీత్ రాజ్కుమార్ గారు పోయినప్పుడు చాలా మనసు బాధపడేసింది, ఏంట్రా ఇంత మంచి మనసు ఉండే మనిషిని ఎందుకురా దేవుడు ఇలా తీసుకెళ్ళిపోయాడు అనుకున్నాను. దాని తర్వాత వీడికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను మనసు విరిగిపోయింది. ఎలా అంటే మనం ఒక వీళ్ళకి కొంతమందిని మనం చాలా జాగ్రత్తగా చాలా వాళ్ళ కోసం మన ప్రేయర్స్లో కూడా ఉంటారు. మనం ఏ గుడికి వెళ్ళినా మన కోసం ప్రే చేసుకుంటాం వాళ్ళ కోసం. అలా తేజ్ నా ప్రేయర్స్లో ఎప్పుడు ఉంటాడు అలాంటి మనిషి. సో వాడికి అలా అయిపోయినప్పటికీ నేను కుమిలిపోయాను లిటరల్గా. నేను వెళ్ళి అందరు చాలామంది వెళ్ళి హాస్పిటల్లో చూశారు, బట్ ఐ డోంట్ వాంట్, నేను ఏడ్ చేస్తానేమో భయం, బికాస్ నేను దాచుకునేది ఒకటే ఎప్పుడు నా కంటిన్యూ మాత్రం చాలా జాగ్రత్త దాచుకుంటాను, బికాస్ ఆ ఎమోషన్ కూడా నేను కీబోర్డ్లోనే పెడతాను. అంటే ఎవడు మాట్లాడినా, ఎవడు రివ్యూలు రాసినా సరే మనం మైక్ పట్టుకోలేము కదా, అది మన జాబ్ కాదు, మనది మ్యూజిక్ కీబోర్డ్లో పట్టుకోవడం. సో దాన్ని పగలగొట్టడం ఆ పనిలో ఉంటానన్నమాట. సో ఈ సినిమా బ్రోలో నాకు సరే వకీల్ సాబ్లో నాకు మగువ పాట కుదిరింది పవన్ కళ్యాణ్ గారికి, బికాస్ ఆయన సైజ్ చాలా చాలా పెద్దది. నేను సైజ్ గురించి మాట్లాడతా బికాస్ నేను సైజ్ మనిషినే కాబట్టి, మనం కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ సైజులు తీసుకురాలి బాధ్యత ఉంది కాబట్టి. రేపు ఫ్యాన్స్ వాళ్ళు ఎంత ఆకలితో వస్తారు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలాంటి, బికాస్ పవన్ కళ్యాణ్ గారు అనేది వేరే. అంటే నేను ఆయన చాలా డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేశాను, బట్ ఆయన పొలిటికల్ సైడ్ కూడా. సో ఆయన సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, తమ పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత, అది స్టార్గా దాటి నాకు చాలా బాధ్యత, అది హెడ్లో చాలా బాధ్యత ఉంటుంది. సో ఈ సినిమాలో ఎలా, హౌ కెన్ ఐ నాకు నచ్చిన స్టార్ని నేను ఎలా, హౌ కెన్ ఐ ఎలివేట్, అది జనాలు కూడా ఎలా చేయాలని. సో నాకు ఫస్ట్ 2 మంత్స్ అర్థం కాలేదు ఎలా సైజ్ పట్టుకోవడం, ఈ సినిమాకి ఎలా కరెక్ట్ అయిన మ్యూజిక్. సముద్రకణి గారు కంపోజింగ్ వచ్చినప్పుడు ఒక పోస్టర్ చూపించారు, ఆ ఆరెంజ్ కలర్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఇలా నుంచిన ఒక పోస్టర్ చూసారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ బ్రో థీమ్, ఆ శ్లోకం. వివేక్ గారికి చెప్పేశాను, సార్ దీనికి ఏదో మన మోషన్ పోస్టర్ చేసి వదిలేద్దాం సార్, ఈ పోస్టర్ ఏదో నన్ను కదిలిస్తాం సార్, నాకు ఒక 2 రోజులు అవకాశం ఇవ్వండి సార్, నేను దీన్ని ఏదో చేసిస్తాను. వెంటనే ఆ శ్లోకం పంపించిన వెంటనే వివేక్ గారు, సార్ సూపర్ సార్, అదిరిపోయింది అని ఆ సినిమాని నేను వేరేలాగా చూడడం స్టార్ట్ చేశాను. సో ఆ పోస్టర్ నన్ను చాలా మార్చింది, బికాస్ వి రెస్పెక్ట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు, అవర్ లీడర్ సో బిగ్ కాబట్టి. సో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ స్టార్టెడ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడంతా అన్న ఏం బ్యూటిఫుల్గా రాశారు త్రివిక్రమ్ గారు, ఎన్ని బ్యూటిఫుల్ లైన్స్, బికాస్
త్రివిక్రమ్ గారు పక్కన ఉంటేనే చాలా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆయన మాటలు వచ్చినప్పటికి ఇంకా బాధ్యత పెరిగిపోతుంది. సో ఆయన మాటల్ని కూడా ఈయన జాగ్రత్తగా ఒక వెహికల్ లాగా ఉండి జనాలు దగ్గర చేర్చడం చాలా 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 రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో థ్యాంక్స్ టు సముద్రకని గారు ఫర్ గివింగ్ మీ ఎ ఫ్యాంటాస్టిక్ మూవింగ్ ఫిల్మ్. లాస్ట్ టూ సాంగ్స్ నాకు 21-22 డేస్లో నాకు అసలు ఎలా చేయాలి కూడా ఐడియా లేదు. సినిమా ఏ మూడ్లో తీసుకెళ్తోంది, ఇక్కడ ఎలాంటి పాట రావచ్చు, బికాస్ ఒకే రీల్లో రెండు పాటలు వస్తుంది, 7th reel రెండు పాటలు వస్తుంది, ఒకసారి పుట్టిన దాని తర్వాత జీవమే సాంగ్. సో ఈ రెండిని ఎలా నేను బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాలి, ఎలా వెంటనే ఒక పాటలో దింపాలి, బికాస్ సినిమా అక్కడ చాలా చాలా పోయెటిక్గా ఉంది. ఎందుకంటే మనం అబద్ధంగా నవ్వచ్చేమో కానీ అబద్ధంగా మనం ఏడవలేము, కంటిన్యూర్ మాత్రం అబద్ధంగా రాదు, అది జరగదు, చాలా ఎమోషన్ అవుతూనే మనకి కంటిన్యూర్ వస్తుంది. సో సినిమా నార్మల్గా చూస్తూ ఉంటేనే కంట్లో నీరు వచ్చేస్తుంది, బికాస్ నేను తేజ్ని అలా చూస్తాను కాబట్టి. వాడు నా బ్రదర్, నాకు బ్రదర్ లేడు, వాడే నా బ్రదర్. వాళ్ళ అమ్మ ఎంత వాడి గురించి ఆలోచిస్తుందో అంతే నేను ఆలోచిస్తాను వాడి గురించి. సో అతనికి ఇలా అయిపోతుంది లైఫ్లో, అతను నిజంగా ఆ బెడ్లో పడుకున్నప్పుడు ఏదో చేయాలి మనం, ఏదో ప్రయత్నించాలి, ఏదో చేయాలి. మనం వెళ్ళి రోజు వీడిని హక్ చేసుకుని ముద్దు పెట్టుకోలేము కదా. సో సినిమాగా మన ప్రేమ ఏంటని వీటి కోసం చూపిద్దాం అని చెప్పి ఆ రెండు రీళ్ళు ఆపేశాను. సరే ఆ మూడు కోసం తిరుగుతూ ఉన్నాను అనమాట. సో కరెక్ట్గా నాకు ఈ సినిమాకి డే అండ్ నైట్ నాతో పాటు దాదాపు ఒక 200 మ్యూజిషియన్స్ వర్క్ చేశారు చెన్నై నుంచి కూడా వచ్చి. కోవిడ్ తర్వాత అంతమంది మ్యూజిషియన్స్ చెన్నై నుంచి వచ్చిపోయి, బికాస్ సినిమానే అంత ఆకలిగా ఉండింది. అలాంటి సినిమా తీసిన సముద్రకని గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం దీంట్లో రామ్జోష్ శాస్త్రి గారు మై డియర్ మార్కండేయ సాంగ్ కానీ, దాని తర్వాత రేపు టైం పైన ఒక ర్యాప్ సాంగ్ ఉంది అది కూడా రేపు రిలీజ్ అవబోతోంది, అది కూడా చాలా బాగా రాశారు. దాని తర్వాత ఈ సినిమాకి టైం పైన శ్లోకాలు కావాల్సి, శ్లోకం అంటే ఎలా సాంస్క్రిట్ కానీ సరే ఒక బ్రోలోంచి ఎలా శ్లోకాలు వాడాలని నాకు బాగా నాకు ఇన్పుట్స్ ఇచ్చిన కాశ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి చాలా థ్యాంక్స్, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఆ థీమే ఇంపార్టెంట్, అంటే నేను ఈ సినిమాని కమర్షియల్గా చూడలేపాను, అందుకే మేబీ ఈ పాటల్లో నేను ఫెయిల్ అయి ఉండొచ్చు ఏమో, బట్ ఈ సినిమాని నేను ఒక టైం గాడ్గా చూశాను. పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిలాగా చూశాను, అంటే ఆయన టైం గాడ్లాగా ఎలా ఆయన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి, అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అని. సో దట్స్ హౌ ఐ క్యారీ ది హోల్ ఫిల్మ్. నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో డెఫినెట్గా ఇది, బికాస్ మనకి కొన్ని మూమెంట్స్ అర్థమైపోతూ ఉంటుంది. సో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఈరోజు అంత ఆ సినిమా అంత గ్రావిటీ తీసుకునే సందర్భాలు ఇచ్చిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సముద్రగని గారికి. ఆ సైజ్ కరెక్ట్గా నాకు ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్, బికాస్ మన హీరోని మనం ఎలా చూడాలో మనం అనుకుంటాం, అది ఎవరైనా సరే అందరి హీరోల్ని మనం వీ ట్రై టు గివ్ ద బెస్ట్ ఫర్ దెమ్. అండ్ ఈ సినిమాలో నాకు ఆ బ్రో శ్లోకం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది, నేను అలానే ఈ సినిమాని చూశాను. దాని తర్వాత కాశల శ్యామ్ గారు, ఆయన అసలు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా నేను సరిపోదనుకుంటా, బికాస్ మా స్టూడియోలోనే నేను ఎప్పుడు అడిగినా సార్ మీరు రండి ఒక సాంగ్ ఒక ట్యూన్ ఉంది ఈ సాంగ్ మనం కరెక్ట్గా తీసుకెళ్ళాలి అని చెప్పిన, నేను రెండు మూడు పాటలు ఆయన చెప్పినట్టు రెండు మూడు పాటలు చేశాను, నాకే నచ్చలేదు ఆ కరెక్ట్గా, బికాస్ ఎమోషన్ కరెక్ట్గా పట్టుకోవాలి కాబట్టి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి స్మూత్గా అలా ఒక బ్రెడ్లో ఒక బటర్లాగా దూరిపోవాలి ఆ పాట. సో అది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఎమోషనల్గా చాలామందిని కదిలించాలి. సినిమాని కూడా నేను చెడిపోయకూడదు, బికాస్ అక్కడ ఎమోషన్ ఆల్రెడీ నిజంగా ఉంది. ఆ నిజాన్ని మనం అంటే ఇప్పుడు ఎలానో ప్రపంచమే చాలా అబద్ధంగా వెళ్తోంది, అబద్ధం కోసం తిరుగుతోంది ప్రపంచం. సో ఇలా నిజాల కోసం ప్రయత్నించే మనుషులు చాలా తక్కువ మంది. ఆ నిజాలన్నీ కలిసి ఒక సినిమాలు చేస్తున్నప్పుడు చాలా మనసు హ్యాపీగా ఉందన్నమాట. సో అంత ఆ నిజమైన ఎమోషన్ని ఎలా పట్టుకోవడానికి నాకు చాలా నా మనసుకి దగ్గరైన శ్యామ్ గారు నా పక్కన కూర్చుని, అసలు ఆయన చేసే కమర్షియల్, ఆయన ఎన్నో చమ్కీలు అంగిలేసి ఎన్నో కమర్షియల్ పాటలు చేస్తున్న రాములో రాములో ఆయన సైజు వేరే పాటలు అనుకునే మనిషి నుంచి ఆయన భూమి నుంచే పుట్టాడు, మట్టి ఆయనలో కూడా ఓ మట్టి పట్టుకున్న మనిషి. సో అని ఆయన పెన్లో అంత ప్రాణం పెట్టి ఆ పాటలో సరే ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి ఈ పాటను చాలా బ్యూటిఫుల్గా రాసి లాస్ట్లో జీవమే పాట కూడా రేపు రిలీజ్ అవబోతోంది. సో ఆ పాట కాలభైరవ రవిజీ ఆల్ మై సింగర్స్ మార్కండేయ పాడిన రేవంత్కి కానీ, దాని తర్వాత బ్రో శ్లోకం పాడిన 45 సింగర్స్కి కానీ, నాతో ఈ నా ప్రయాణంలో ఒక చాలా న్యాయమైన మనిషి శ్రీకృష్ణ అతనికి కూడా పక్కనే కూర్చుని అతను కష్టపడుతూ నాతో పాటు నా టీం అంతా హోల్ టీంతో, మీరు ఆడియో రిలీజ్లో చూసారు వాళ్ళందరూ అంత సినిమా కష్టపడ్డారు కాబట్టి, ఐఎమ్ జస్ట్ వన్ స్మాల్ పార్ట్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై హోల్